subscribe and hit the bell icon. Please continue to watch the video. నమస్కారం ఎస్పీ గారు. ఏంటి వెతుకుతున్నారు? ఆయన పోలీసులు ఎక్కడికి? ఊరికినే రారే. ముందు మీ తమ్ముడిని పిలవండి. ఎస్పీ గారు బాగా సీరియస్గా ఉంటున్నారు. శేను జ్యూస్ చెప్పరా. మీరండి ఎస్పీ గారు. నేను జ్యూస్ తాగడానికి మీ ఇంటికి రాలేదు. ముందు మీ తమ్ముడిని పిలవండి. పిలుస్తానులేండి. ఈ లోపు మీరు ముందు నమస్తే. ఏంటి ఎలా వచ్చో జ్యూస్ ఏది? నాకేంటి అవసరం? తేవలసిన వాళ్లే తెస్తారు. తీసుకోండి సార్. సారా తీసుకోండి. మరి మా ఇంటి గోడలు మిమ్మల్ని సారనక ఇంకేముంటుందండి? నాన్న అనొచ్చుగా. ఎలా అంటే మీరే చెప్పండి. నా కూతురు మీ తమ్ముడు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని మీరే అడగొచ్చుగా. ప్రేమించిందని తెలిసిందే ఇప్పుడు. మీరు ఒప్పుకున్నారుగా. ఇంకా పెళ్ళే పెళ్ళా? అలా ఎలా కుదురుతుంది? ఈయన ఒప్పుకున్నారుగా. ఈయనెవరండి ఒప్పుకోవడానికి? ముందు ఆవిడ ఒప్పుకోవాలి. ఆవిడెవరు? ఈయన గారి గారాలు చెల్లెలు. మొత్తం అంతా విన్నావు కదమ్మా, ఇదిగో వేరేగిస్తున్నాను. రే అంజీ, మంచి వార్త నేనే చెప్పాను కదా. అదే మరి, నాకు పెళ్ళవకుండా అన్నయ్యకి పెళ్ళేంటి అన్నానుకో. మేడిసోలే చెప్పంగారం. వాణ్ణి లాగా ఒకటి పీకన్నయ్య. నేను అలా అంటానా? నాకు తెలుసు కదమ్మా, నీకు ఎప్పుడు కుదిరితే అదే శుభలగ్నం, అప్పుడే ముహూర్తం. అమ్మా పిన్నిని కూడా తీసుకురా అమ్మా. రేపే బయలుదేరుతున్నావు. చాలా సంతోషం. చిట్టి 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 నస్తలా. ఈ ఆనందంలో నేను ఎత్తుకుని గిరగిరా తిప్పేలా ఉంది కానీ దొక్కలో గుద్దుతా. నీ ప్రేమ నా మీద కాదులే, నా కడుపులో ఉన్న మీ నాన్న ఎక్కడ జారిపోతాడు అని. రేపు చెల్లు వస్తుంది, కత్తులు మొత్తం దాచేయండి, ఇంట్లో బ్లేడ్ ముక్కలు కూడా కనిపించకూడదు. గెడ్డలు ఏంటి రాగు తీసుకోండి. గెడ్డను తీసినా పర్లేదు, మీసం మాత్రం ముట్టుకోకరా బాబు. అప్పుడెప్పుడో పాండవులు ఆయుధాల్ని జమ్మి చెట్టు మీద దాచారంట, మనమేమో కొబ్బరి చెట్టు మీద దాస్తాం. క్షమించండి రా, చెల్లు వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను రా. ఈ ఊరి కోసం జనం కోసం మీరెంతో చేశారు, మీకోసం ఈ మాత్రం చేయలేమా? అన్నయ్య చెల్లితో పాటు పిన్ని వస్తుంటావా? చిన్నప్పుడే చెల్లిని పిన్ని తీసుకెళ్లిపోయిందిరా. చెల్లెని అప్పుడప్పుడు వచ్చింది కానీ పిన్ని ఎప్పుడూ రాలేదు. ఈసారి కూడా వస్తుందనే నమ్మకం నాకు లేదు. బంగారం బాగున్నా? బంగారం పిన్ని బాగుందా? నువ్వు కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది పిన్ని. ఒరే చిన్నయ్య, నా పెళ్లి వరకు ఆగలేవా? లవ్వంటా వెంటనే పెళ్ళంట. అది కాదురా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నీకు డాక్టర్ వెతకాలి, చాలా టైం పడుతుంది. ఇంకే నేను ఏంటంజీ బాగా చిక్కిపోయావు? తిండి తగ్గించేసానమ్మా. మన ఇల్లు చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నయ్య. అబ్బేంటి రామ్మా? నేను రాను. ఏమ్మా ఏమైంది? హారతి లేకుండా ఆడపడుచు గుమ్మం దాటుతుందా? ఎందుకు దాటుతుంది? వదనా, హారతి ఇచ్చే దాటిస్తాం. ఏంటదినా పెత్తనం అంతా నీదేనంట? నువ్వేం చెప్పినా మా అన్నయ్య వింటాడంట. ఎవరైనా నీ తర్వాతనే అంట? నా తర్వాత కాదమ్మా, ఎవరైనా మీ అన్నయ్యకి నీ తర్వాతే. అన్నయ్య నాన్న మళ్ళీ మన ఇంటికి వస్తున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే? అదే అన్నయ్య, పుట్టబోయే నా మేనల్లుడి రూపంలో. ఉట్టి మాటలతో సరిపెట్టుకోకు, డాక్టర్వి కదా, నువ్వే చూసుకోవాలి. అలాగే తల్లి, నేనే చూసుకుంటా. వావ్ సూపర్ అదనా, చాలా బాగుంది. అంతా మీ అన్నయ్య టేస్టే. ఏంటి కత్తి ఇక్కడ పెట్టావు? అనియా ఈ కత్తి ఏంటి?
అన్ని దాచేసావ్. ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ది వీడియో. ఈసారి కూడా టెండర్ మనకి రా. బా బా వీరాగడ్ జల్లెలతో గుడికి ఎత్తున్నాడట. జల్లెలు ఉండగా వాడు ఏం చేయలేడు. వాడు నేచడానికి ఇదే కరెక్ట్ టైం బావా. దిగమ్మా. నువ్వు చేసావా? మా చెల్లి చేసింది. రాయ్ మొత్తం పట్టుకురా. ఇదిగో వేరా. ఇగో రాయ్ ఇది పట్టుకోరా. పట్టునా? మేమంతా గుడికెళ్ళామని వెంకటరాయుడు మనుషులకి ఎందుకు చెప్పారా? చెప్పు చెప్పు. నువ్వు మా ఇంట్లో ఉండు, బాగా దోహం చేస్తావా? చెప్పరా చెప్పు. అనయ్య చెప్పు. పెద్దనయ్య ఏంటి బంగారం? ముందు నువ్వు కిందికి రా. ఏంటమ్మా ఏమైంది? వీడేం చేశాడు తెలుసా నీకు? ఈ ఇంట్లో ఏం చూడకూడదు అనుకున్నానో అదే చూశాను. రక్త ఉచ్చట్టు కొడుతున్నాడు అన్నయ్య. వీడు కూడా నాన్నల తయారవుతున్నాడు. పెద్దనయ్య చూడు ఎంత శాంతంగా ఉన్నాడో. నువ్వు ఉన్నావు, ఇక నేను ఉండలేను, వెళ్ళిపోతాను. బంగారం వానికి ఎప్పుడు ఎవరిని కొట్టడు, నేను చెప్తానుగా. అయితే నా మీద ఒట్టేమను? ఒట్టు చిన్నప్పుడు వేసాను కదమ్మా. నువ్వు వేసావు సరే, చిన్ననే వేయలేదుగా. ఇక తన గొడవలకి వెళ్ళడని నువ్వు హామీ ఇస్తున్నావుగా. ఆ మాట నీ మీద ఒట్టేసి చెప్పమను, అప్పుడు ఉంటా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వే చూస్తానంట్రా. సత్య నువ్వు టెన్షన్ పడుకో, నా మీద ఒట్టేయించుకున్నానుగా. ఇక తన గొడవలకి వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఇక నవ్వు నవ్వు. అదేంటి ఒట్టు నిమేదించుకున్నావు? నాకేమైనా పర్వాలేదు, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నేను ఎంత అదృష్టవంతుండే. వాడు చచ్చాడని చెప్తావు అనుకుంటే చావ కొట్టాడని చెప్పడానికి వచ్చావా? వెన్నెమిటే వెంకులో పోస్తే నీళ్లు, శంఖంలో పోస్తే
తీర్థం. ఆ వీరాగాడిని నువ్వు చంపితే మగాడివి, ఇంకొకళ్ళతో చంపిస్తే నేనను ఏరెవరైనా అంటే వినలేను. అందుకే పసుపు కుంకాలతో పోతున్నాను అనుకుంటున్నావా? పగ్గతో పోతున్నాను. వీరాగాడిని చంపి నా ఆత్మకి శాంతి కలిగించు. నేను చేస్తే పగ్గతోనైనా వాడిని చంపుతా. శుభలేఖలు పంచుతుంటే అందరూ అడుగుతున్నారు, వీరాగారి తమ్ముడికి ఎంత ఆస్తుంది, మీ అల్లుడి స్తోమత ఏంటి అని. తమ్ముడి పేరున ఏ ఆస్తి లేదండి. అంటే అంతా మీ పేరునుందా? ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఆఖరికి ఉన్న ఈ ఇల్లు కూడా. అదేంటండి, మీకున్న యావదాస్తి ఎవరి పేరునుంది? చిట్టి, నాకు నా తమ్ముడికి మైనార్టీ తీరగానే ఆస్తి మొత్తం ఆ చెల్లి పేరు మీద రాసి. పిన్ని, ఆ రోజు మైనర్ పిల్లలు ఆస్తి కాజేశానని అందరూ నిందిస్తారన్నావు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు. మంచి రోజు చూసి నేనే ఈ దస్తావేజులు నీ చేతిలో పెడదాం అనుకున్నాను. ఇంతకంటే మంచి రోజు ఇంకేం ఉండదు. తీసుకో పిన్ని. ఊరంతా నిన్ను దేవుడు దేవుడు అంటుంటే దేవుడు గుళ్ళో ఉంటాడు, జనం మధ్య ఉండడు అనుకున్నా. పిచ్చిదన్నయ్య, దేవుడు అంటే రూపం అనుకున్నా, గుణమని తెలుసుకోలేకపోయా. నిన్ను నేను ఎందుకు కనలేకపోయానా అని బాధపడుతున్నా. ధర్మంగా ఈ ఆస్తి అంతా మీది, మొత్తం నా కూతురికి ఇచ్చేస్తే మరి మరి మీకు. అత్తయ్యా, నా ఆస్తి నా మొగుడు, ఆయన మీసం. అది వీరా అంటే ఇలాంటి ఇంటికి మా. ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో.